హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే రేపైతే దోశలు వేద్దాం అని అనుకున్నాను అందుకోసం పప్పు అయితే నానపెట్టేశాను అనమాట మా ఇద్దరికైతే పుల్లగా ఉంటే దోశలు ఇష్టం మీలో ఎంతమందికి పుల్లగా ఉంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వెంటనే పాలు కూడా తోడేసేసాను పాలల్లో నేను ఎప్పుడైనా సరే ఒక మిరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ ఎండిమిరపకాయ కానీ ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే మనకి పెరుగు తోడుకున్నాక పైన కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా అలా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేస్తే అసలు వాటర్ అనేది రాదు అది పీల్ చేసుకుంటుంది పెరుగు అనేది గట్టిగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పెరుగు ఇది కూడా నేను యూట్యూబ్లో చూసిన టిప్పే అనమాట ఇంకా వెంటనే మిగతా పనులు కూడా చేసేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ డివైడ్ చేసేసి తెచ్చుకున్నవి సరిదేసుకున్నాను బాక్సెస్లో మిరపకాయలు ఎప్పుడైనా సరే ఒక తొడాలు అనేది తీసి పెట్టుకుంటే మనం వన్ వీక్ దాకా ఎప్పుడు తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయో వన్ వీక్ దాకా కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి అసలు నాకైతే అసలు షాక్ అనిపించింది టెన్ రూపీస్కి ఒకే ఒకటి ఇస్తా అన్నారు లేదా ఇంకా కొంచెం ఎక్కువ ఆడితే ఒక రెండు ఇస్తాను అన్నారు అంతే ఇంకా తెచ్చిన మిరపకాయల్లో పండిపోయిన మిరపకాయలు ఉన్నాయి వీటిని చట్నీ చేద్దాం అనుకున్నాను మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ ఈ రెసిపీ చెప్పారు మాకు కోల్డ్ అయినప్పుడు కానీ డాడీ ఎప్పుడైనా తినాలి అన్నప్పుడు మమ్మీ చట్నీ చేసేవాళ్ళు నాకు రెసిపీ తెలీదు ఇంకా వెంటనే మమ్మీ కాల్ చేసి అడిగితే మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా చెప్పారు సో ఆ డీటెయిల్ అంతా నేను షార్ట్లో పెట్టాను ఇందులో కూడా పెట్టాను నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఇంకా మెసేజ్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కానీ ఏమంటున్నారంటే నీకు ఇంత కుకింగ్ ఎప్పుడొచ్చు ఎలా అని అంటున్నారు ఒక్కళ్ళైనా అడుగుతున్నారనమాట ఎలా చేస్తున్నావు ఇలాంటి వంటలు ఎక్కడైనా సర్చ్ చేస్తున్నావా ఏంటి అని అడుగుతున్నారు సో వాళ్ళందరికీ నేత ఒకేసారి చెప్పేస్తున్నా నాకైతే వంటలు అంటే నేను నా చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్టే అది నాతో ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అయితే తెలుసు అనుకుంటా మమ్మీ చేస్తుంటే చూసి నేర్చుకున్నవి అంతేగాని స్పెషల్గా అయితే ఏమైతే నేనైతే కుక్ చేయను నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా పీసీఓడి అండ్ పీసీఓఎస్ గురించి చెప్తానని ఇప్పుడు మ్యాక్సిమమ్ ఆఫ్ గర్ల్స్ అయితే ఖచ్చితంగా బాధపడుతున్నారు ఆ ప్రాబ్లమ్స్ గురించి అయితే ఆ ప్రాబ్లమ్ ఏంటంటే మెయిన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది దానికి సాల్వ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ నేను చెప్పింది కంటిన్యూస్గా టూ టు త్రీ మంత్స్ చేస్తే డెఫినెట్గా సాల్వ్ అయితే అయిపోతుంది మెంతులు తీసుకొని పౌడర్ చేసుకొని ఒక స్టోర్ అయితే చేసుకోండి ఎవ్రీ డే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసి ఈ మెంతుల్ని వన్ స్పూన్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి మళ్ళీ టూ టు త్రీ మినిట్స్ అలా బాయిల్ అయిన దాన్ని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగానే తాగండి ఆ తాగింది మనకి ఎంటీ స్టమ్క్తోనే తీసుకుంటేనే మనకి ఎక్కువ రిజల్ట్స్ అనేవి ఉంటాయి దాంతోపాటు చిన్న చిన్న డైట్ ఎవ్రీడే ఒక ఫ్రూట్ అనేది మీ డైట్లో ఉండేలా చూసుకోవాలి ఇంకా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇంకా మినిమం బాడీ అనేది కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉండాలి మెయిన్ అయితే స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి ముందుగానే చెప్తున్నా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఇంకా పిల్లలు ఇంకా లేట్గా పుడుతున్నారు అనుకునే వాళ్ళకైతే స్ట్రెస్ అయితే చాలా రిలీఫ్గా ఉండాలి అప్పుడైతేనే మీకు ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా వస్తుంది లేకపోతే అస్సలు రాదు అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ఫస్ట్ స్ట్రెస్ రిలీఫ్ ఉండండి అప్పుడు హెల్దీ బేబీ వస్తుంది వీలైనంత వరకు వాకింగ్ చేయడానికైతే ట్రై చేయండి అసలు బాడీలో హీట్ అనేది టెంపరేచర్ ఎక్కువ ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టం బాడీ ఫస్ట్ కూల్ ఉంచుకోవాలి ఇంకొకటి ఏంటంటే అమెజాన్లో దొరుకుతుంది ఎక్స్ట్రా వర్జిన్ క్యాస్టర్ ఆయిల్ అనేసి ఆముదము అది కొంచెం ప్యూర్ అనమాట దాన్ని తీసుకొని మనకి ఇక్కడ అప్డౌన్మెల్ రీజన్లో కొంచెం రబ్ చేసుకోవాలన్నమాట కొంచెం మసాజ్ లాగా చేసుకొని మనం వెళ్ళే ముందు ఒక వన్ అవర్ అలా ఉంచుకొని స్నానం చేస్తే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది కానీ చన్నీళ్ళతో స్నానం చేయండి ఫస్ట్ రిలాక్స్ అవుతాం చన్నీళ్ళతో చేస్తే మనకు చాలా బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఇది ఒకటైతే ట్రై చేయండి ఒకసారి ఇంకా వెయిట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది జరిగితేనే మనకి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది లేకపోతే వెయిట్ ఉంటే మాత్రం అస్సలు ప్రెగ్నెన్సీ చాలా కష్టమవుతుంది ఎక్కువ వరకు అయితే ప్రోమోగనేట్ జ్యూస్ కానీ కోకోనట్ వాటర్ కానీ తీసుకోవడానికైతే ట్రై చేస్తే చాలా మంచిది ఇలా నేను చెప్పిన డైట్ ఫాలో అయిన తర్వాత కూడా ఇంకా మీకు ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి ఇదైతే చాలా వరకు యూజ్ అవుతుంది నేను అయితే ట్రై చేయండి ఫస్ట్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే యూట్యూబ్లో అయితే చూడకండి ఇంకా యూట్యూబ్ కానీ గూగుల్ కానీ పీసీఓఏడి అంటే ఏంటి పీసీఓఎస్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఎలా క్యూర్ చేసుకోవాలి ఇలాంటివి అయితే అస్సలు చూడకండి మనకి ఒక ప్రాబ్లం ఉంటే దానికి హండ్రెడ్ ప్రాబ్లమ్స్ అందుట్లో అనేది ఉంటాయి అన్నమాట దాని బదులు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి న్యాచురల్గా అయితే క్యూర్ అయిపోతుంది నాకు వరకు అయితే మ్యాక్సిమం హెల్దీ డైట్ తీసుకొని స్ట్రెస్ రిలీఫ్గా ఉంటే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతాయి ఇంకా ఇదే నేనైతే పీసీఓడి గురించి పీసీఓఎస్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇంకా తెలిసినవి ఉంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా నా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మమ్మీతో డాడీతో అక్కతో మాట్లాడండి నా డే అయితే ఎండ్ అవ్వదు స్టార్ట్ అవ్వదు నా వర్క్స్లో కానీ ఇంట్లో ఎంత బిజీగా పనిలో ఉన్నా కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా టైం అనేది కేటాయిస్తాను మీరు ఎంతమంది ఇలానే చేస్తారో నాకైతే చెప్పండి కుక్ చేసుకుంటా కానీ ఇంకేమైనా పనిలో ఉంటే కానీ ఖచ్చితంగా వాళ్ళకైతే కేటాయిస్తాను కొంత టైం అనేది మాట్లాడుతూ ఉంటానన్నమాట అలానే ఇంక ఫోన్ మాట్లాడుతూ నైట్ జీరా రైస్ కూడా చేసేసాను ఆయన అడిగారు నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చట్నీ అండ్ ఆమ్లెట్ చేశాను కదా మళ్ళీ అదే తినలేం కదా మనం ఒకసారి అయితే తినబుద్ధ అవుతుంది మళ్ళీ ఊరికి అదే అంటే తినలేం కదా చేసేసి ఆయనకి టేస్ట్ చేద్దామని రమ్మంటే ఆయన టేస్ట్ చేస్తున్నారు వీడియో తీస్తున్నానైతే కొంచెం షైగా వెళ్ళిపోతున్నారు దానికోసం ఇంకా నవ్వుతున్నాను అనమాట నేను కాసేపు ఇంకా ఇదే ఇంకా ఈరోజు వీడియో అయితే జీరా రైస్ అయితే చాలా బాగా కుదిరింది నెక్స్ట్ టైం అయితే ఇది ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను ఇంకా మార్నింగ్ పాలు తోడుపెట్టాను కదా అది కూడా తోడేసుకుంది పెరిగైతే చాలా బాగా కుదిరింది ఇంకా మార్నింగ్ వర్క్ ఇంకా పుల్లగా కావాలంటే బయట ఉంచేసుకోవచ్చు అంతే ఈ రోజు వరకు వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్